हाय फ्रेंड्स, गुड मॉर्निंग। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బాదం. ఈ విధంగా రోజు బాదాన్ని ఒక 5 నుంచి 6 బాదం గింజలు తింటే చాలా మంచిదండి హెల్త్కి కూడా, లేడీస్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా 2-3 బాదం తింటే ఇవి తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటారంటే గోల్ నొప్పి వస్తుంటాయి అంటారు కదా. అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే బాదం పైన ఉంటుంది కదా, ఈ విధంగా ఒకసారి దాన్ని ఇలా రఫ్ చేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా చేత్తో రఫ్ చేస్తే ఇటు పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. నేను కూడా ఈ మధ్యన వాటర్ కూడా తగ్గించాం కదా, మనం ఈ మధ్య వింటర్ సీజన్ అయితే ఇక నుంచి వాటర్ కనీసం 8 లీటర్స్ వాటర్ రోజుకు తాగాలి. 5 కూడా తాగట్లేదు, ఇక నుంచి అయినా 4-5 లీటర్స్ అయినా తాగాలని అయితే ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను. ఈ విధంగా బాటిల్తో రోజు ఒక బాటిల్ని కనిపించే విధంగా వాటర్ నింపేసి పెట్టుకుంటే అదే పూర్తి చేయాలని అయితే మనం వాటర్ని ఆటోమేటిక్గా తాగేస్తాం. ఈరోజు వంటలోకి వచ్చేసి ఎక్కర్రీలోకి ఈ విధంగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టమాటాలను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నానండి. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ అయ్యాయి కదా, వీటిని ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై చేసిన దాన్ని ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మిక్సీ చేసిన దాన్ని మళ్ళీ వేసానండి. వేసి వేగిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఫ్రై అయిన ఎగ్స్ వేసి కొంచెం వాటర్ వేసుకొని కర్రీ చేసుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా టమాటాలు, అల్లం వెల్లుల్లి వేస్తే కొంచెం వేగి వేగనట్టు ఉంటుంది కదా, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అది మిక్సీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి హెయిర్కి ఆయిల్ పెట్టాను. అంటే ఈ మధ్యన వచ్చేసి ఆయిల్ రాయలేదండి, ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ రాసింది, ఈ మధ్యనంతా రాయలేదు. మళ్ళీ మొన్న విలేజ్ నుంచి వచ్చేటప్పుడు అయితే ఆయిల్ కొనేసి తెచ్చుకున్నాం. అది ఏంటనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ రుబ్బండి. ఈ విధంగా బియ్యం ఇక్కడ దొరుకుతాయి కదా చెన్నై సైడు, ఉప్పుడు బియ్యంతో ఇడ్లీ చేద్దామని. ఎప్పుడూ నేను ట్రై చేయలేదు, ఈ విధంగా ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అన్న విధంగా ఇడ్లీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇడ్లీ చేశాను, అలాగే ఇది ఓతప్పం అంటారు కదా, ఈ విధంగా ఓతప్పం కూడా వేసాము. ఆ తర్వాత వచ్చేసి ఇది బెల్లం టీ అండి. అంటే నార్మల్ పంచదార కాకుండా బెల్లంతో చేశాను. బెల్లం టీ విరిగిపోకుండా ఉండాలంటే ముందుగా డికర్షన్లో మనం బెల్లం వేస్తాం కదా, ఇందులోనే పాలు వేస్తే విరిగిపోతుంది. అందుకోసమే మనం విడిగా పాలు, మరిగించిన పాలు వచ్చేసి మనం గ్లాస్లో వేసుకొని ఆ డికర్షన్ ఇందులో కలుపుకుంటే బెల్లం టీ వచ్చేసి విరిగిపోకుండా ఉంటుంది. మనం పాలు కానీ కలిపితే విరిగిపోతుందండి. అలాగే ఇది ఆఫ్టర్ లంచ్ టైం వచ్చేసి మా ఫ్రెండ్ వచ్చేసి చికెన్ కర్రీ ఇచ్చింది, నేను వచ్చేసి ఎగ్ కర్రీ చేశాను కదా. అలాగే ఇది వచ్చేసి దానిమ్మ జ్యూస్ అండి, వీడికి చాలా ఇష్టం దానిమ్మ పళ్ళు జ్యూసు. మేము రోజు ఇంచుమించు ఒక పండు, పెద్దదైతే ఒకటి, చిన్నవైతే రెండు పండ్లు వచ్చేసి జ్యూస్ చేసి రోజు ఇస్తామండి. పిల్లలు వచ్చేసి గింజలు తినరు కదా, వాళ్ళకి అలా గింజలు తిన్నా నచ్చదు, అందుకోసం ఈ విధంగా జ్యూస్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతారు. అలాగే మా ఇంట్లో మిషన్ ఉంది కదా, అది కుట్టు మిషన్, అది వచ్చేసి పోయింది. ఈ అంకులు వచ్చేసి మా వీధిలోనే మిషన్ కుడుతూ ఉంటారు, ఈయన వచ్చేసి రిపేర్ చేయడానికి వచ్చారు. అలాగే ఈవినింగ్ టైం అయిందండి, మగ్గం వర్క్ కోసం కొన్ని సామాన్లు కావాలని అయితే బయటికి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి జయలలిత అమ్మగారు ఉన్నారు చూసారే, ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న ప్రోగ్రాంలో ఏర్పాటు చేశారు వీళ్ళు. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. తమిళనాడు కదా, కొంచెం జయలలిత పార్టీ ఇవన్నీ ఉంటుంటాయి కదా, ఇక్కడ స్ట్రీట్లో ఎప్పుడు పడితే అప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఎక్కువగా పోలీసులు అలాగే రాజకీయ నాయకులు అందరూ వస్తారు. పేదవాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ శారీస్, బట్టలు కూడా ఆ ప్రోగ్రాం అయిన రోజు అయితే వీళ్ళు పంపిణీ చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా తమిళ భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి, అంటే తమిళ్లోనే మాట్లాడాలి, మనం తమిళనే, ఇది తమిళ్లోనే మాట్లాడండి అనే విధంగా ఎప్పుడూ ప్రచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎక్కడ చిన్న చిన్న ఇవైనా కార్యక్రమాలైనా. అలాగే ఈ షాప్కి అయితే వచ్చాం మేము, మగ్గం వర్క్ కోసం చిన్న స్టోన్స్ అలాగే బాల్ చైన్, స్టోన్ చైన్ అంటారు కదా, వాటి కోసం అయితే వచ్చాం. ఇక్కడ అన్నీ ఉన్నాయండి, లేసు అంటే దారాలు అన్నీ ఉన్నాయి. ఇదిగో ఈ విధంగా స్టోన్స్ అన్నీ చూపించారు. ఇంతకుముందు అయితే మనం బ్లౌజెస్కి పైపింగ్ చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏమైందంటే పైపింగ్స్ కూడా అవైలబుల్గా దొరుకుతున్నాయండి. పైపింగ్స్ వచ్చేసి మీటర్ 10 రూపీస్ అంట. డైరెక్ట్గా మనం ఏ కలర్ కావాలంటే ఆ పైపింగ్ తీసుకొని బ్లౌజ్కి వేసేవచ్చు, వాటికి పైపింగ్ చేసే ఉంటుంది. మనం నార్మల్గా లేస్ ఎలా వేస్తామో ఆ విధంగా పైపింగ్ తిప్పుకోవడమే. ఇక్కడ వచ్చేసి మంచి కలెక్షన్ మోడల్ సేవ్ కావాలంటే అవైతే ఉన్నాయండి అవైలబుల్లో. ఈ మగ్గం వర్క్ ఉంటుంది కదా, నాకు కూడా ఆరి నీడిల్స్ అని ఉంటాయి, మగ్గం వర్క్ నీడిల్ దాంతో రాదు, నార్మల్ నీడిల్ ఉంటుంది కదా మనం సూది, దాంతో అయితేనే ఏదో అలా చిన్న చిన్నగా వేస్తూ ఉంటాను. ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చేసాయి కదా, ఏవైనా కావాలంటే మనం మోడల్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. యూట్యూబ్లో చాలా ఛానల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ కొనడానికి అయితే వచ్చాము. ఇవి వచ్చేసి నేను ఎప్పుడు చూడలేదు, గ్రీన్ కలర్లో ఉన్నవి, అవన్నీ తెలిసినవే కదా, అంజీరు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏవో వెరైటీగా ఉన్నాయండి. ఇక్కడ చూసారా జామకాయలు, అంటే చూసారు కొంచెం చూడడానికి కూడా ఇవి షేప్ కూడా వెరైటీగా ఉంది.
అలాగే ఇంకా ఉగాది వచ్చేసింది, మామిడికాయలు మామిడి పళ్ళు కూడా మార్కెట్లలోకి వచ్చేసాయండి. కాకపోతే ఉగాది అవ్వకముందు అయితే మేము మామిడి పళ్ళు కాయలు తినము ఇంట్లో, అందుకోసమే మేమైతే తీసుకోలేదు. ఈవిడ వచ్చేసి హిందీ అంటే తమిళం, ఇక్కడ తమిళమే కానీ ఈవిడ తెలుగు కూడా మాట్లాడుద్ది. మేము ఎప్పుడైనా ఎక్కడికైనా బయటికి వెళ్ళామంటే కనిపిస్తూ ఉంటుందండి ఈవిడ, చూసారా ఏ విధంగా డ్యాన్స్ చేస్తుందో. మన తెలుగు వాళ్ళు ఇక్కడ అక్కడ అని లేరండి, మేము నాగపూర్లో ఉండేటప్పుడు కూడా అక్కడ కూడా చాలా తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. వచ్చేసి కట్టుకోవడానికి శారీస్ ఉంటాయి కదా, ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగింది. ఇంతకుముందు కూడా అడిగారండి, అడిగిన తర్వాత మేము పట్టుకొని వెళ్ళాం అదే ప్లేస్కి. ఆవిడ వచ్చేసి తెమ్మంది కదా అని మరుసటి రోజు మేము పట్టుకొని వెళ్తే ఆవిడ అక్కడ లేదండి. ఆ రోజు మళ్ళీ కలిసినప్పుడు అయితే ఇస్తామని చెప్పాము. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మాకున్న సామాన్లు అవసరం అనేసి డీమార్ట్కి అయితే వచ్చాం. ప్రతిదానికి డీమార్ట్కి వెళ్ళామండి, అటు సైడ్ వెళ్ళాం కాబట్టి ఎలాగ సామాన్లు కావాలని అయితే డీమార్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే కొన్ని వీధిలో ఉంటాయి కదా షాపులు, అక్కడైతే తెస్తాం, కొన్నిసార్లు మాత్రమే డీమార్ట్లో తెస్తాం. ఇక్కడ అన్ని బట్టల నుంచి అన్ని మనకి ఏ వస్తువు కావాలన్నా సరే అవైలబుల్ ఉందండి. ఇంట్లోకి కావాల్సిన గ్లాసులు, బట్టలు, కాలు కింద వేసుకుంటాం కదా మ్యాట్స్, ఏవి కావాలంటే అవేనండి. చెప్పుల్స్, హ్యాండ్ బ్యాగ్స్, అలాగే డోర్ మ్యాట్స్ ఎన్నో ఉన్నాయండి. పెద్ద కొన్ని షాపులకు వెళ్తే అక్కడ దొరుకుతాయో దొరకవు కదా కొన్ని వస్తువులు. అలా కాకుండా ఈ డీమార్ట్లోకి వస్తే వాళ్ళని అడిగితే కూడా చెప్తారు ఈ వస్తువు ఎక్కడ ఉంది అని, వాళ్ళే చెప్తారు. మొన్న అయితే మాకు చిన్న ఇది జీన్ ఫ్యాంట్స్ ఉంటాయి కదా, దానికి బటన్స్ కావాలంటే ఎన్ని షాపులకో తిరిగాము ఎక్కడ దొరకలేదు. చివరికి ఈ డీమార్ట్లోకి అయితే ఇందులో అవి కూడా అమ్ముతున్నారు దొరికింది. ఇక్కడైతే పాప్కార్న్ అమ్ముతారు, చాలా బాగుంటుంది చీజ్ పాప్కార్న్. ఇవిగోండి ఇవే ఆ ప్యాకెట్స్, ఏంటి ప్యాకెట్స్ చూద్దామనేసి అయితే ఇవే వేసే వాళ్ళు తయారు చేస్తున్నారు. చీజ్ వేసి అలాగే ప్యాకెట్ వేసి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. లోపల చూసాము డీమార్ట్లో, ఏంటో ఈ ప్యాకెట్స్ అయితే నాకు కనిపించలేదండి. అంటే మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నా బాగుంటుందని. ఆ తర్వాత ఇదంతా ఎయిర్పోర్ట్ ఏరియా, తిరిచి ఎయిర్పోర్ట్ ఇదంతా. ఇక్కడ అన్నాను కదా ఏదో పార్టీ తరపు నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, అందుకే ఇవన్నీ చూసారు ఈ విధంగా జెండాలు అన్నీ పాతి పెట్టారు. ఇవన్నీ జెండాలండి. ఇదిగో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది, చూసారా ఫుల్గా పోలీసులతో బందోబస్తుతో ఉంది. మాకైతే కొన్ని కూరగాయలు అవసరం అనేసి అయితే ఇక్కడ ఆపాము. ఇక్కడ అయితే జరుగుతుంది ఈ విధంగా. ఇదండి ఈరోజు వ్లాగు. వ్లాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి, మీరు అనుకుంటారు కదా ఏంటి టీ చూపించాలా లేకపోతే ఇంట్లో చేసుకున్న అట్లు కూరలు ఇవెందుకు చూపిస్తున్నారు వీడియోలు అంటే, మీరు యూట్యూబ్లో ఆటోమేటిక్గా డైలీ రొటీన్ వ్లాగ్స్ అని షేర్ చేశారంటే ఇలా సెట్ చేశారంటే అవే వస్తాయండి. మేము ఇంట్లో ఇవి ఉండాం అవి ఉండామని వ్లాగ్స్ అంటే ఇవేని. చివరిగా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈ విధంగా ఇడ్లీ పెట్టుకుని పల్లీ కొబ్బరి చట్నీ చేసుకున్నాం. మీకు నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.